మాజీ భారత ప్రధాని పివి నరసింహరావు ఇప్పటితరం రాజకీయ నాయకులకు స్ఫూర్తిదాయకమని బహుముఖ ప్రజ్ఞశాలి అని మంత్రి దుద్దిల శ్రీధర్బాబు కొనియాడారు. పివి నరసింహరావుకు భారతరత్న పురస్కారం వచ్చిన సందర్భంగా తెలంగాణ బ్రాహ్మణ సంఘాల ఆధ్వర్యంలో రవీంద్ర భారతిలో నిర్వహించిన సభకు శ్రీధర్బాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆర్థిక రంగంలో, విద్యారంగంలో ప్రధానమంత్రిగా పివి అనేక సంస్కరణలు తీసుకొచ్చారని శ్రీధర్బాబు తెలిపారు. 1992లో దూరదృష్టితో సాఫ్ట్వేర్ పార్క్ ఏర్పాటు చేయడంతో ఇప్పుడు 2,30,000 కోట్ల డాలర్లు ఎగుమతులు అవుతున్నాయని శ్రీధర్బాబు గుర్తు చేశారు. బ్రాహ్మణుల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి స్పష్టం చేశారు. పూజ చేస్తా ఉన్న పూజారి 10 మంది గురించి పూజలు చేస్తా ఉంటారు, వారికి గౌరవం ఇవ్వాలని ఒక ఆలోచన వ్యక్తులు మన మధ్యలో ఉన్న తరుణంలో ఈరోజు మా ప్రభుత్వం కూడా బ్రాహ్మణ పరిషత్కు సంబంధించి అదేవిధంగా సంస్కరణకు సంబంధించి ఆ రోజు 30/87 జీవోకి సంబంధించిన అంశం వచ్చిన వరకు నేను కానీ ఆనాడు ఉన్న పెద్దలు లక్ష్మీకాంతరావు గారు కూడా వారు కూడా ప్రధాన పాత్ర వహించి ఆ 30/87లో అనేక సవరణలు తీసుకొచ్చి దాన్ని రద్దు చేసే కార్యక్రమం తీసుకున్నాం. రామచంద్ర గారు మేము చెప్తామన్న రాష్ట్ర ప్రభుత్వం తరఫున కూడా పివి నరసింహరావు గారి సప్తాహ విషయంలో ప్రభుత్వం తరఫునే పూర్తి స్థాయిలో సహకారం అందించి ఒక గొప్ప కీర్తి గడించిన మహావ్యక్తికి ఎంత చేసినా తప్పనే వారు చేయాల్సిన బాధ్యతతో మీరు చేసే ఈ సప్తాహ కార్యక్రమానికి పూర్తి స్థాయిలో ప్రభుత్వ పరంగా మరి ప్రోత్సాహం ఉంటుంది.